విశ్వమంతటికి గణితాంకెలందించిన తల్లి భారతి, నీకు గణితాంజలి. ఏమిటి అంటున్నారు? ఇంతకీ నువ్వెవరు అని కదా అడుగుతున్నారు. చెబుతాను నేనెవరంటే, నేను అప్పుడు ఆపిల్ భూమిని చుంబించినప్పుడు న్యూటన్ మెదడులో మెదిలిన ఆలోచనలు అతని మోముపై మెరిపించిన మందస్మితాన్ని. ఆకాశమిత్రుడు ఆర్యభట్టుని ఆలోచనలలోని ఆకాశాన్ని. అపరబ్రహ్మ ఆ బ్రహ్మగుప్తుడు గణన గతిని మార్చడానికై చిత్రించిన నిండు జాబిల్లిని.
విశ్వసృష్టి ఊసులను వినిపించిన స్టీఫెన్ హాకింగ్ మోగ గొంతుకను నడిచే దియంత్రం ప్రాణభీతితో పరుగడాల్సిన వైనానికి రాలిన కన్నీటి చుక్కను అంతరిక్షం ఆనుపానులను తెలిపే క్రమములో ధూళిగా మారిన కల్పనా చావ్లా దేహాన్ని రోదసీ ప్రయోగాలకి నేను సైతం అంటూ భూ వాకిలి దాటిన తొలి ప్రాణి లైక తుదిశ్వాసను బెర్ముడా త్రిభుజపు అంతర్వృత్త కేంద్రాన్ని కనుగొనడానికి శీర్షాల వద్ద తిరుగాడే వృత్తలేఖనిని మనిషిని సశరీరంగా విశ్వవీధిలో విహరింపచేయాలనే విశ్వామిత్రుని ప్రయత్నాన్ని సఫలం చేసిన యూరీ గగారిన్ని తన సమీకరణాలతో కృష్ణ బిలాలనే తాకిన భారతరత్నకు నోచుకొని రామానుజన్ స్వప్నంలోని అనంతాన్ని ఖండఖండాలైన అఖండ జ్ఞాని సాపేక్ష సిద్ధాంతాల కర్త ఐన్స్టీన్ మస్తిష్కాన్ని జాషువా కాటి దినాలాపనను జగదీష్ చంద్రబోస్ శాస్త్రీయాలకు సాహితీ రూపాలనిచ్చిన పాపయ్య శాస్త్రి పుష్ప విలాపాన్ని
మన్ను తిన్న బాలుడు ద్వాపరయుగంలో తెరచిన నోటిని కలియుగంలో దర్శింపజేసిన గెలీలియో చిట్లిన కన్నును. సత్య ప్రతిష్టకై చిట్ట చివరిసారిగా సాక్రటిస్ సేవించిన పానీయం కుర్దుమన్ని. నగ్న సత్యాలను తెలుసుకునేందుకు ఆదాము కొరికిన తినకూడని పండుని. నేను ఓ వెన్నెల రాత్రి ఊహల రెక్కలతో పాలపంతలో విహరించి చంద్రధనుస్సుపై విశ్రమిస్తుండగా ఒకరు దేవలోకము నుండి నా వెనుకగా లప్డప్మని నడుచుకుంటూ వచ్చి పరాచికంగా చెప్పుకో అన్నట్లుగా సుతారంగా నా కళ్ళు మూశారు. ఆ అడుగుల సవ్వడులు నాకు తెలియనివా? ఆ స్పర్శ కూడా నాకెరుకే. అయినా గుర్తుపట్టనట్లుగా ఎవరు అని అడుగగా తను బహు చమత్కారంగా పలు చిత్రులతో సమస్య పూరణాలను తలపించేట్లుగా ఏమని బదిలిచ్చానో మీరు వినండి. నేను మహాసుందరిని. నన్ను మీరు తాకనూ లేరు, నన్ను మీరు చూడనూ లేరు, నన్ను మీరు అందుకొనలేరు. నేను ఊహాసుందరినే. నన్ను మీరు తాకనూ లేరు, అయినా మీ వెంట నీడలా ఉన్నది నేనే. నన్ను మీరు చూడలేకపోతున్నాను అనే విలాపం వలదునేస్తమా? మీ జ్ఞాపకాలలో ఉన్నది నేనే కదా. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలమే. నన్ను మీరు అందుకొనలేరు, అయిననేమి? మీ హృదయస్పందనలో నేనున్నాను. జిజ్ఞాసులైన మీకు నమస్సులు. అంతరాయానికి క్షంతవ్యుణ్ణి. విశ్వం విశ్వం యొక్క గుండె చప్పుడు వింటున్నారుగా. వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జాన్ జి క్రేమర్ బృందం విశ్వంలోని ప్రకంపనాలను సంగ్రహించి వాటిని మానవాళి వినగలిగే స్థాయికి మార్చి అందించగా మనము ఇప్పుడు ఇలా వింటున్నాము. ఈ శబ్దాలను నేను ఇలా ఉపయోగించుకోవడానికి అనుమతినిచ్చినందుకు ప్రొఫెసర్కు కృతజ్ఞతలు. ఆ శాస్త్రానికి విశ్వంతో సంబంధం ఏమిటాయని మీరు అనుకోవడం ప్రయత్నపూర్వకమే సుమి. ఇక మన కావ్యంలోనికి పునఃస్వాగతం. మరో మాట, ఇప్పుడు మీరు సుదీర్ఘమైన తెలుగు వాక్యాన్ని వీక్షించబోతున్నారు. ఒక శాస్త్రం
తరగతి గదికే పరిమితమై పాఠ్యాంశపు పరిధులలో పఠనాంశపు పరదాలలోనే ఉండిపోయిన ఆ శాస్త్రాన్ని తరచి తరచి అధ్యయనం చేయడం ద్వారా ఆ శాస్త్రానికి అలరించే, ఆనందింపజేసే, ఆహ్లాదపరచే, తన్మయింపచేసే, పరవశింపచేసే, రంజింపచేసే పార్శ్వాలు ఉన్నాయని తెలుసుకున్నందున